ఇప్పుడు మనం చూస్తున్నది ఇది వంగతోట ఈ వంగ తోటకు కూడా మనము ప్రతిభా బయోటిక్ ఉత్పత్తులైనటువంటి బంపరు జూకా బ్రాసికా రాక్ స్టార్ ప్లస్ ఇవన్నీ వాడించడం జరిగింది ఇది ఇప్పుడు రెండు నెలల వయసుతో ఉన్న వంగ తోట ఇది ఫస్ట్ టెన్ డేస్కి కోమా మందుని పిచికారీ చేయించడం జరిగింది ఇక్కడ పది రోజులకు పిచికారీ చేయడంతో కోమా మందు బాగా అధికంగా పిలకలు వచ్చి చెట్టు అనేది వేర్వ్యవస్థ బాగా దృఢపడి కొమ్మలు అనేది సాగడం జరిగింది తర్వాత రెండో రౌండ్లో డోజీ మరియు జూకా ఇవ్వడం జరిగింది డోజీ వాడడం వల్ల పూతలో పురుగు అనేది సమర్థవంతంగా ఇది నివారించగలిగింది జూకా మందును స్ప్రే చేయడం వల్ల అత్యధికంగా కొమ్మలు మరియు పూతలు వచ్చి అధిక దిగబడి సాధించడానికి వీలుగా ఏర్పడింది ఇది ఇరవై రోజులలో కొకోలీని వాడించడం జరిగింది ఈ కొకోలీ వాడించడంతో ఇక్కడ అత్యధికంగా కొమ్మలు మరియు పూతలు అనేది రావడం జరిగింది